తుఫాను తాకిడికి పోయింది పోగా మిగిలిన వరి పైరును దోమ చుట్టబెట్టింది. శ్రీకాకుళం జిల్లాలో ఈ రెంటిని దాటి చేతికొచ్చిన వరి పైరు కోతలు పూర్తి చేసుకుని ధాన్యం అమ్మకానికొచ్చింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లెవీ విధానంతో ధాన్యం కొనుగోలుకు మిల్లర్లు పెద్దగా ఆసక్తి కనబర్చడం లేదు. సర్కారు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినా వారి నిబంధనలకు తగ్గ ధాన్యం రైతు చేతిలో లేదు. దీంతో జిల్లాలోని రైతుకు దిక్కు తోచడం లేదు. సర్కారే తడిచిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. హుద్హుద్ తుపాను పంట పొలాలపై విరుచుకుపడింది. దీంతో శ్రీకాకుళం జిల్లాలో అధికారుల అంచనాలు తారుమారయ్యాయి. 2,05,000 హెక్టర్లలో వరి సాగవగా దాదాపు 9 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం దిగుబడి వస్తుందని అధికార యంత్రాంగం వేసిన అంచనాలు తిరగబడ్డాయి. మిగిలిన పంటకు దోమపోటు కమ్మేసింది. ఫలితంగా ధాన్యం దిగుబడి గణనీయంగా తగ్గింది. కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన కొత్త లెవీ విధానంతో రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు కేంద్రాల ద్వారా భారీగా ధాన్యం సేకరించాలని, అయితే కొనుగోలు కేంద్రాల్లో నాణ్యత గల ధాన్యానికే మద్దతు ధర లభిస్తోంది. కాని అధిక శాతం తడిచిన తక్కువ నాణ్యత గల ధాన్యమే రైతుల వద్ద ఉంది. సర్కార్ పెద్ద మనసుతో నిబంధనలు సడలించి మద్దతు ధరకు కొనుగోలు చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. హుదూ తుఫాను వల్ల, తుడిదోమ వల్ల నష్టపోయిన ధాన్యానికి, మేలు రకం ధాన్యానికి, రెండవ రకం ధాన్యానికి కొనుగోలు చేసిన రేటు కాకుండా పోయిన ధాన్యం, పాడైన ధాన్యం, బాగా పాడైన ధాన్యం కూడా ప్రభుత్వమే సేకరించి ఎంతో కొంత తగ్గించి ప్రభుత్వం ప్రజలకు సహాయపడతారని ప్రభుత్వంకి ఈ ముఖంగా మేము కోరుకుంటున్నాం. ఈ హుదూ తుఫాను వల్ల, తుడిదోమ వల్ల రైతు చాలా నష్టపోయారు. కానీ దీనికి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని, ఎందుకంటే ఈ తడిసిన ధాన్యం వల్ల రైతు చాలా నష్టపోయాడు. మంచి ధాన్యం ఉన్నా మంచి ధాన్యం ఉన్నాయి, కానీ పాడైపోయిన ధాన్యం కూడా పూర్తి ధాన్యం మంచి మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాం. జిల్లాలో 100 కొనుగోలు కేంద్రాలకు పచ్చజెండా ఊపిన జిల్లా యంత్రాంగం దాదాపు అన్ని చోట్ల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. వరి కోతలు పూర్తయి నూర్పిళ్లు కూడా సాగుతున్న కొనుగోలు నిబంధనలతో రైతులు కేంద్రాలకు వెళ్లడానికి వెనకడుగు వేస్తున్నారు. దీంతో ఎక్కడి బస్తాలు అక్కడే నిల్వ చేస్తున్నారు. కొంతమంది కర్షకులు నూర్పులు చేయకుండా కుప్పల్ని అలాగే పొలాల్లోనే ఉంచుతున్నారు. తుపాను ప్రభావంతో పాడైన ధాన్యం నాణ్యతా పరీక్షలు చేస్తే మద్దతు ధరకు అమ్ముడయ్యే అవకాశం ఉండదంటున్నారు. తుఫాను వల్ల పంట చేలు దోమపోడొచ్చి వరద ముంచేసి అన్ని విధాలుగా చేలు పాడైపోయి మా ధాన్యం పూర్తిగా నీట మునిగి ముంపుడులో తడిచిపోయినాయి. కనుక ఈ 3 రకాల ధాన్యం ఉన్నాయి. వీటిని 2వ రకం కూడా తక్కువే ఉంది. 3వ రకం పూర్తిగా గవర్నమెంట్ మద్దతు ధర ఇవ్వలేదు. 3వ రకానికి కొద్దిగా ఎక్కువ మద్దతు ధర ఇచ్చి మనం ఆదుకోవాలని ఈ గవర్నమెంట్ని కోరుకుంటున్నాం. కొనుగోలు కేంద్రాల ద్వారా కనీసం 3,89,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరటం కష్టంగానే ఉంది. తుపాను ప్రభావంతో రంగు మారిన ధాన్యం కొనుగోలుకు అనుమతి కోసం ఎదురుచూస్తున్నామని జిల్లా కలెక్టర్ తెలియజేస్తున్నారు. మనకు హుద్హుద్ తుఫాన్ వచ్చిన తర్వాత మన జిల్లాలో సుమారుగా 1 లక్ష హెక్టర్ పైన మనకు వరి పంట నష్టం జరిగింది. కాబట్టి ఈ వరి పంట కొనుగోలు చేయడానికి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాము. హుద్హుద్ తుఫాన్లో బాగా నష్టం జరిగిందని చెప్పేసి ఆల్రెడీ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం రిపోర్ట్ రెడీ చేసేసి పంపడం జరిగింది. ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అంత ధాన్యం కొనుగోలు చేయాలి, దానికి ఈ నార్మ్స్ అంటూ ఏమున్నాయో అవి రిలాక్స్ చేయాలని చెప్పేసి త్వరలో రాబోతుందనేది మాకు తెలిసింది. కాబట్టి అది కూడా కొనుగోలు చేయడానికి రెడీ చేస్తున్నాం. తీవ్రంగా నష్టపోయిన రైతులు సర్కార్ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. రంగు మారిన ధాన్యానికి మద్దతు ధర కల్పించి ఆదుకోవాలని కోరుకుంటున్నారు.